నెల్లూరు జిల్లా సంగం మండలం ఎస్వీఆర్ పురం గ్రామంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ మల్లికార్జునరెడ్డి బీజేపీ ప్రచార పోరయాత్ర నిర్వహించారు. ప్రచార పోరయాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచి పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి నెలకొని ఉందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రజల దృష్టికి తీసుకొని పోయినప్పుడు చాలా చోట్ల ప్రజలు పడేటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. చాలా చోట్ల ఎక్కడ పోయినటువంటి అప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఈ ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి. ఇసుక మట్టి కానివ్వండి, మద్యం కానివ్వండి, అన్ని చోట్ల ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ప్రజలు తెలియజెప్తా ఉన్నారు. ఈ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జనాలకు మాత్రం కరెంటు బిల్లును మాత్రం 5-6 రెట్లు పెంచేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. గతంలో ఇళ్ళు నిర్మాణం అయినవి కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఇళ్ళు పేద ప్రజలకు ఇవ్వకుండా దాదాపు 2 లక్షల గృహాలని పేద ప్రజలకు ఇవ్వకుండా ఆపిపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఎక్కడికి పోయినా కూడా రోడ్లు సక్రంగా లేవు. అదేమంటే నేను ఈ మధ్య ఈ పర్యటనలో ప్రజాపోరు కార్యక్రమంలో చాలా చోట్ల గమనించా, రోడ్లు ఉన్న గుంటల్ని రోడ్లు కూడా తవ్వేసి ఆ రోడ్లు మొత్తం ఎత్తేసి గతంలో ఉన్నటువంటి తారు రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా తయారైపోయినాయి. అంటే 40-50 సంవత్సరాల క్రితం దారులు ఎలా ఉన్నాయో ఈరోజు ఈ దారులు కూడా అదే విధంగా తయారైనవి. మరి ఎక్కడ అభివృద్ధి లేదు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.